ఆదికాండము 46వ అధ్యాయము. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు అర్పించెను. అప్పుడు రాత్రి దర్శనములయందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసెదను. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చెదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చెదను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా యాకోబు లేచి బెయేర్షెబా నుండి వెళ్ళెను. ఫరో అతని నెక్కించి తీసుకుని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబును, తమ పిల్లలను, తమ భార్యలను ఎక్కించిరి. వారు అనగా యాకోబును, అతని యావత్తు సంతానమును, తమ పశువులను, తాము కనానులో సంపాదించిన సంపద యావత్తును తీసుకుని ఐగుప్తునకు వచ్చిరి. అతడు తన కుమారులను, తన కుమారుల కుమారులను, తన కుమార్తెలను, తన కుమారుల కుమార్తెలను, తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతో కూడా తీసుకుని వచ్చెను. యాకోబును, అతని కుమారులను ఐగుప్తునకు వచ్చిరి. ఇశ్రాయేలు కుమారుల పేర్లు ఇవే: యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను, రూబేను కుమారులైన హనోకు, ఫల్లు, హెస్రోను, కర్మి. సిమ్యోను కుమారులైన యెమూయేలు, యామీను, ఓహాదు, యాకేను, సోహారు. కనానీయురాలి కుమారుడైన షావూలు. లేవీ కుమారులైన గెర్షోను, కాహాతు, మెరార్. యూదా కుమారులైన ఏరు, ఓనాను, షేల, పేరేసు, జేరాహు. ఆ ఏరును, ఓనానును కానాను దేశంలో చనిపోయిరి. పేరేసు కుమారులైన హెస్రోను, హామూలు. ఇస్సాకారు కుమారులైన తోల, పువ్వ, యోబు, షిమ్రోను. జెబులోను కుమారులైన సేరాదు, ఏలోను, యహాలేలు. వీరు లేయా కుమారులు. ఆమె పద్దనరాములో యాకోబునకు వారిని అతని కుమార్తెయిన దీనాను కనెను. అతని కుమారులను, అతని కుమార్తెలను అందరును 30 ముగ్గురు. గాదు కుమారులైన సిప్యోను, హగ్గి, షూని, ఎస్బోను, ఏరి, ఆరోది, ఆరేలి. అషేరు కుమారులైన ఇమ్నా, ఇష్వా, ఇష్వి, బెరియా. వారి సహోదరి అయిన సెరాహు. ఆ బెరియా కుమారులైన హేబేరు, మల్కీయేలు. లాబాను తన కుమార్తె అయిన లేయాకిచ్చిన జిల్ఫా కుమారులు వీరే. ఆమె ఈ 16 మందిని యాకోబునకు కన్నెను. యాకోబు భార్య అయిన రాహేలు కుమారులైన యోసేపు, బెన్యామీను. యోసేపునకు మనష్షే, ఎఫ్రాయిములు పుట్టిరి. వారిని ఐగుప్తు దేశమందు ఓనుకు యాజకుడగు ఫతీఫెరా కుమార్తె అయిన అసేనేతు అతనికి కన్నెను. బెన్యామీను కుమారులైన బేల, బేకేరు, అష్బేలు, గేరా, నయమాను, ఎహీరోషు, ముప్పీము, హుప్పీము, ఆర్దు. యాకోబునకు రాహేలు కన్న కుమారులగు వీరందరూ 14. దాను కుమారుడైన హూషీము. నఫ్తాలి కుమారులైన యహానేలు, గూని, ఏసేరు, షిల్లేము. లాబాను తన కుమార్తె అయిన రాహేలునకిచ్చిన బిల్హా కుమారులు వీరే. ఆమె వారిని యాకోబునకు కనెను. వారందరూ 7. యాకోబు కోడండ్రను వినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ 66. ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు. ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ 70 మంది. అతడు గోషేనుకు త్రోవ చూపుటకు యోసేపు నద్దకు తనకు ముందుగా యూదాను పంపెను. వారు గోషేను దేశమునకు రాగా యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషేనుకు వెళ్ళి అతనికి కనబడెను. అప్పుడతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకుని ఎంతో ఏడ్చెను. అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో, నీవింకా బ్రతికి ఉన్నావు, నీ ముఖము చూచితిను గనుక నేనికను చనిపోవదనని చెప్పెను. యోసేపు తన సహోదరులను, తన తండ్రి కుటుంబపు వారిని చూచి,
నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియజేసి కనాను దేశంలో ఉండిన నా సహోదరులను నా తండ్రి కుటుంబపు వారును నా యొద్దకు వచ్చిరి. ఆ మనుషులు పశువుల గలవారు, వారు గొర్రెల కాపరులు. వారు తమ గొర్రెలను పశువులను తమకు కలిగినదంతయు తీసుకుని వచ్చిరని అతనితో చెప్పెదను. గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీలకు హేయుడు గనుక ఫరో మిమ్ముని పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగిన ఎడల, మీరు గోషేను దేశమందు కాపురముండునట్లు మా చిన్నతనము నుండి ఇది వరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువుల గలవారమై ఉన్నామని ఉత్తరమీయుడని చెప్పెను.